దక్షిణాది టీవీ షోస్లో నంబర్ వన్ షోగా గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతుంది డి షో. ఈ షో ఇప్పటివరకు 11 సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ షోకి రీసెంట్గా ఈ షో డి జోడీ 11th సీజన్కి మహేష్ రీతు ఫైనలిస్టుగా వచ్చి విజేతగా నిలిచారు. అంతేకాదు, శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా ట్రోఫీని మరియు 75 లక్షల క్యాష్ ప్రైజ్ని కూడా ఎంచుకొని టైటిల్ విజేతగా మహేష్ రీతు, ప్రశాంత్ మాస్టర్ కంటెస్టెంట్లు మహేష్ అండ్ రీతు విజేతగా నిలిచారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు డి జోడీకి తలదన్నెలా డి 12th సీజన్ రెడీ కానుంది. దానికి డి ఛాంపియన్స్ అని పేరు కూడా పెట్టారు. అయితే వచ్చే వారం నుంచే ఈ షో మొదలు కానుంది. ఇప్పటి వరకు 11 సీజన్లు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు డి ఛాంపియన్స్ అంటూ 12th సీజన్లోకి అడుగుపెట్టింది. వచ్చే వారం నుంచి ఈటీవీలో బుధవారం రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది. ఆల్రెడీ ఈటీవీ నిర్వాహకులు ఈ షోకి సంబంధించిన ప్రోమోను కూడా ఇటీవల రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో ప్రదీప్, శేఖర్ మాస్టర్, పూర్ణ, రష్మీలు, సుధీర్ ఎంట్రీ ఇచ్చారు. అయితే గత సీజన్కి జడ్జులుగా శేఖర్ మాస్టర్, పూర్ణ, ప్రియమణి గారు వ్యవహరించారు. ఇప్పుడు ఈ సీజన్కి శేఖర్ మాస్టర్ మరియు నటి పూర్ణ ఇద్దరు జడ్జులు ఈ షోకి జడ్జులుగా వ్యవహరించనున్నారని సమాచారం వినిపిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇంతకుముందు డి 11th సీజన్లో ఉన్న గ్రూప్స్లో ఉన్న బాయ్స్ని కొంతమందిని తీసుకొని ఈ సీజన్కి వాళ్ళను కూడా కంటెస్టెంట్లుగా మార్చే పనిలో ఉన్నారట ఈటీవీ నిర్వాహకులు. అయితే మామూలుగా గ్రూప్ బాయ్స్లో కొంతమందిని సెలెక్ట్ చేసి అందులో మంచి డాన్సర్లను సెలెక్ట్ చేసి కంటెస్టెంట్లుగా డి ఛాంపియన్స్లో నిలబెట్టనున్నారట. మరి వచ్చే బుధవారం నుంచి ఈ షో ప్రసారం కానుంది. మరి ఈ సీజను డి జోడీ అంటే డి 11th సీజన్కి తలదండ ఎలా ఉంటుందో, మరి వీళ్ళ డ్యాన్స్ ఎలా ఉంటుందో బుధవారం దాకా మనం వేచి ఉండాలి.